हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल इंका एवरते रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेयलेदो सो मीरु वेंटने रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेसी बेल सिंबल क्लिक चेसिनट्लयिते कनुक नोटिफिकेशन रूप में सब्जेक्ट मरियु प्रतिदी अंटे प्रभुत्वं नुंचि वस्तुन्नटुवंटि केंद्र राष्ट्र प्रभुत्वाल नुंचि वस्तुन्न प्रति नोटिफिकेशन गुरिंचि सिलबस तो सहा మరియు అలాగే అప్లికేషన్ మనం ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి అన్నది కూడా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తుంటాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది మరి కరోనా వైరస్ ఈ కోవిడ్-19 మరి కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా మనం అప్డేట్ అనేది చూస్తూనే ఉన్నాం. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరి భారతదేశంలో మనం చూసినట్లయితే కనుక మరి మొదట్లో చాలా మంది కూడాను నిపుణులే గాని అందరూ కూడా అంటానే ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి మరి యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం తట్టుకునేటువంటి శక్తి మనకు ఉన్నది మరియు వాతావరణము మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి కోవిడ్ అనేది అనగా ఈ కరోనా వైరస్ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని మరి చాలా మంది అన్నారు. మనం చూస్తున్నాము కానీ అనుకోని విధంగా మరి భారతదేశంలో చూసినట్లయితే మన దేశంలో ఇంచుమించుగా ఇప్పటి వరకు 680,000 కేసులకు పైబడి వచ్చున్నాయి. 680,000 కేసులు మరియు అత్యధికంగా చూస్తే కనుక ఉత్తరాది రాష్ట్రాలకు ఒకటి. ప్రస్తుతం మనం తెలుసుకోగలిగింది ఏది అంటే ఇందులో మనకి తెలుగు రాష్ట్రాలలో అంటే ఇక్కడ తెలంగాణలో తెలుగునాడులో తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు ప్రతిరోజు ఏమవుతున్నాయి పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం కేసులు పెరుగుతున్నాయంటే గత 10 రోజులు వెనక్కి వెళ్ళండి. ప్రతిరోజు కేసులు మినిమం ప్రతిరోజు చూస్తే నిన్నటి చూస్తే కనుక 879 కేసులని ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు 879 అలాగే అంతకుముందు 970 నెక్స్ట్ అలా మనం చూసుకుంటే 850 ఇలా ప్రతిరోజు కేసులు ఏమవుతున్నాయి 800 700 600 రావచ్చును 400 తగ్గొచ్చును. అంటే ఇక్కడ టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇదే స్థాయిలో మరి వైరస్ కూడా ఏమవుతుంది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో ప్రభుత్వము మరి ఇక్కడ అనేక విధాలుగా చర్యలు తీసుకుంటూనే ఉంది. ప్రతిరోజు కూడా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటూనే ఉంది. కానీ దీనికి సహకరించగలిగినటువంటి వారు ఎవరు అంటే ప్రజలే. మనమే సహకరించాలి. ఎవరికి? ప్రభుత్వానికి సహకరించాలి. ఒకటి, రెండు, మనకి మనముగానే సహకరించుకోవాలి. ఇది సో దీనివల్ల మరి సచివాలయ అభ్యర్థులు 2 సచివాలయాన్ని ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది. సో ఫ్రెండ్స్ మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి. డౌట్ ఏమన్నా ఉంటే కనుక అడగండి. చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా అన్ని కూడా తెలియజేస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ సచివాలయ అభ్యర్థులు 2వ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు. మరి నాకు తెలిసినంత వరకు కూడా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి నిజంగా మంచి గుడ్ లక్, మంచి అవకాశం. ఎందుకంటే 9 మరి ముఖ్యమంత్రి గారైతే కనుక 9 నుంచి 14 వరకు కూడా జరగడానికి అవకాశం అయితే ఉంది అన్నారు. దీని అంతటి దేని మీద ఆధారపడుతుంది? ఆరోగ్య శాఖ మీద ఆధారపడుతుంది. అంటే ఆరోగ్య శాఖ ఖచ్చితంగా అయితే నివేదికని ఇచ్చి ఇప్పుడు పెట్టవచ్చునో పెట్టడానికి అనుకూలంగా లేదు అని స్పష్టంగా చెప్పినట్లయితే కనుక మరి చెబితే పెట్టవచ్చునని చెప్తే కనుక 11 లక్షల మంది అప్లికేషన్స్, మరి 11 లక్షల మంది కూడా 6 నెలలో జరగబోతున్నటువంటి 2వ సచివాలయానికి ఒకటి చాలా మంచిది. లేదు ఆరోగ్య శాఖ అయితే కనుక ఖచ్చితంగాను మరి ఇంకా కొంతకాలం అంటే ఒక 10 రోజులు కావచ్చు, 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇది తగ్గడానికి కొంతకాలం పడుతుంది. ఈలోపుగానే వ్యాక్సిన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంతకాలము దీనిని రద్దు చేసి అంటే కొంతకాలము మళ్ళా ఏం చేయమన్నారు పోస్ట్ పోన్ చేసినట్లయితే కనుక సచివాలయ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మంచి అవకాశం. అటు ప్రజలకి అవకాశము, ప్రజలకు కూడా అంటే సచివాలయం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వారి తల్లిదండ్రులు వారు చాలా బాగు
ఉద్యోగం ఇప్పుడు కాకపోయినా 2 నెలల్లో 3 నెలలకైనా వస్తుంది ఖచ్చితంగానో, రాకుండా అంటూ ఉండదు, లేదా తదుపరి నోటిఫికేషన్ అయినా వస్తుంది, ఎప్పుడు పెడితే అప్పుడైనా సరే రాయడానికి మా పిల్లగాడు మా పిల్లలు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కానీ ముందుగా మరి వీరు ఒకవేళ ప్రభుత్వం పెట్టినా కానీ పరిగెత్తుకుని వెళ్ళి రాసిన ఆ ప్రాంతంలోనూ రెడ్ జోన్ నుంచి మాకు అవకాశం లేకపోతే మేము కోల్పోతాము. ఒక్కటి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించగలిగితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే మైండ్ మనం ఆలోచించగలగా, పుస్తకంలో ఉన్నదే చదవడం కాదు, వారు చెప్పిందే చదవడం కాదు, నువ్వు చదివినప్పుడే తెలుస్తుంది ఏదైనా కానీ. ఇప్పుడు నిపుణులు చెబుతున్నప్పుడే కాదు, వారు చెబుతుండగా ఆలోచన నీకు రావాలి. సో నేను ఆలోచిస్తూ ఉంటాను, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. సో రెండోదిగా, ఇది 2వ సచివాలయ అభ్యర్థికి ఒక మంచి అవకాశం ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఆగస్టులోనే జరిగితే ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. మీ ప్రిపరేషన్ కొనసాగించండి, నా పూర్తి సహకారం. అందులో మీకు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఉన్నా పలానా డౌట్ ఉంది సార్ మాకు ఈ డౌట్ ఈ సబ్జెక్టు ఈ జనరల్ స్టడీస్ మీద కానీ ఈ కంటెంట్ ఈ టాపిక్ మీద మాకు డౌట్ ఉంది మాకు చెప్పండి, ఖచ్చితంగా చెప్తా. రెండోదిగా, మరి మొదటి సచివాలయ అభ్యర్థులు ఉన్నారు, మరి మొదటి సచివాలయ అభ్యర్థులను చూసినట్లయితే కనుక వారి ఇక్కట్లు అంతెందుకు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి చేయూత పథకాలు ఒకసారి ఆలోచించండి. చేయూత పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని పథకాలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలాలు అందుతున్నాయి. ఎక్కడ అందకపోతే కనుక అది టెక్నికల్ ప్రాబ్లమ్స్, లేదంటే అక్కడ ఉన్నటువంటి మరి వాలంటీర్లు కానీ సచివాలయాలు వారి ద్వారాగా వచ్చేటువంటి ప్రాబ్లం. అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల సచివాలయాలలోనూ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఆదాయ సర్టిఫికేట్ కానీ లేబర్ సర్టిఫికేట్స్ కానీ ఇలాగ కొన్ని సర్టిఫికేట్స్ అవసరం, పథకాలకు అవసరం. సో పథకాలకు అవసరమైనప్పుడు అక్కడ ఎవరు కావాలి, డిజిటల్ అసిస్టెంట్ కావాలి. అంటే డిజిటల్ అసిస్టెంట్ ఇప్పుడు రావాలి అంటే ఇప్పటికిప్పుడు మరి ఎవరు రాగలుగుతారు, మొదటి సచివాలయ అభ్యర్థులు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మ్యాక్సిమం ప్రభుత్వం అవకాశం ఇస్తే. నేను అంతేగాని 2వ సచివాలయంలో ఉన్నటువంటి పోస్టులు ఇచ్చేయండి అని చెప్పట్లేదు, మొదటి సచివాలయానికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అవి లేవు అనడానికి ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారి అయినా కానీ ఇక్కడ ఆ పోస్టులు లేవు, రిటర్న్ పూర్వకంగా రాసి ఇచ్చారంటే ఇంతవరకు రాలేదు అది కూడా. సో ఇక్కడ మొదటి సచివాలయ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో 0.25 దగ్గరికి వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థులు కూడా లక్ష మంది ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం కొంతలో కొంత 1000 పోస్టులు ఇచ్చినా 500 ఇచ్చినా 300 ఇచ్చే కానీ చాలా సంతోషం. నేను ముందే చెప్పాను ఆల్రెడీ లిస్టులు వస్తాయి, కావాలంటే నేను ముందు వీడియోలో మీరు చూడండి లిస్టు వచ్చిందో కూడా నేను చాలా స్పష్టంగా చూపించాను. అంటే నేను ఏ జిల్లాకు వచ్చిందో నేను అక్కడ మీకు PDFలో కూడా పెట్టాను, ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా 100% ఉంటేనే చెప్తాను, లేకపోతే కనుక ఫేక్ న్యూస్ లాంటిది పేపర్ కటింగ్ పెట్టి మీరు చూడండి. నేను ఏది వ్యూస్ కోసమో లేదా లైక్ చేయడం కోసం అది ఏది చెప్పట్లే. అంతా కూడా మనంతా కూడా ఒక ఐక్యత భావాన్ని కలిగి ఉండాలి. మొదటి సచివాలయ అభ్యర్థులు ఒక కనీది, 2వ సచివాలయ అభ్యర్థులు 2 కను. సో అంతా కూడా మనం ఒక తాటి మీద వెళ్ళాలి. ప్రభుత్వం మనకి 2వ సచివాలయ అభ్యర్థుల గురించి పాటుపడాలి, మొదటి సచివాలయ అభ్యర్థుల గురించి కూడా ఖచ్చితంగా పాటుపడాలి. అలా ఉంటే అప్పుడు మొదటి సచివాలయ అభ్యర్థులు కొద్దిగా ఆనంద బాష్పాలు, 2వ సచివాలయ అభ్యర్థులు మాకు డేట్ వచ్చిందని, సో మాకు ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసిందని 2వ సచివాలయ అభ్యర్థులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు 2వ సచివాలయం ప్రిపేర్ అయ్యాడు, ఆగస్టుని ప్రిపేర్ అవ్వండి. కానీ నాకు తెలిసినంత వరకు నాకు వచ్చిన సమాచారం ప్రకారం, నేను ఆలోచించగలిగినటువంటి దాని ప్రకారం, నా విశ్లేషణ ప్రకారం అయితే ఖచ్చితంగాను 2వ సచివాలయం నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అవుతుంది. అంటే 2వ సచివాలయం పరీక్షలు అనేది కొద్దిగా మార్పు జరగడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఇది చాలా స్పష్టంగా అధికార యంత్రాంగం నుంచి కూడా మనం ఆలోచించగలవచ్చు, మీరు ఆలోచించగలరు. రెండోదిగాను మొదటి సచివాలయ అభ్యర్థులు వారు హార్టికల్చర్ అయితే అసలు చెప్పుకోవసరం లేదు, వారి బాధ నిజంగా కోర్టుల కేసు నలుగుతూ ఉంది, కోర్టుల కేసులో వాళ్ళు నలుగుతూనే ఉంది. వారు ఎప్పుడు ఇస్తారా మాకు, అక్టోబర్లోనే అయిపోయింది మాకు వెరిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ప్రభుత్వం దీన్ని కూడా స్పష్టత ఇస్తే నిజంగా వారికి కూడాను నిజంగా మంచి అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేగాని వ్యూస్ కోసమో లేదంటే లైక్ కోసమో అయితే కాదు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు ప్రిపరేషన్ ప్లాన్, అంటే గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, గ్రూప్ వాళ్ళు అడుగుతున్నారు, సో గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.